పోలవరాన్ని వ్యంగ్యం చేయవలసిన అవసరం లేదు. పోలవరం రాజశేఖర్ రెడ్డి గారి కళ, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సాకారం చేస్తారు, ప్రారంభిస్తారు. మల్లారెడ్డి గారు కట్టాల్సిన అవసరం లేదు, కేసీఆర్ గారు కట్టాల్సిన అవసరం లేదు. అయ్యా కేసీఆర్ గారు, మల్లారెడ్డి గారు కాస్త ఆ వాటర్స్ దగ్గర తగాదా పడుకోకుండా మా షేర్ మాకు ఇప్పించండి అయ్యా, మీకు దండం పెడతాం అని చెప్తున్నా. ఇంతలా పెట్టండి, దండం కాదన్న, పొరుల దండాలు పెట్టి వెళ్ళి కాళ్ళు కట్టేసుకుందా, ఇద్దరు వదిలిపోద్ది. ఏది మిమ్మల్ని విమర్శించకుండా, మీ ప్రభుత్వ విధానాలను విమర్శించకుండా చంద్రబాబు నాయుడు గారిని పొగిడినందుకు వరుసపెట్టి అందరూ వచ్చేసారు. మీరు, మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మీ నాయకులు అందరూ వచ్చి రజనీకాంత్ గారిని బండబూతులు తిట్టారన్న. ఇవాళ స్వయంగా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి డైరెక్ట్గా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ పోలవరం వాళ్ళ జీవితంలో కట్టలేరు వాళ్ళకి, శాతకాదు వాళ్ళకి, వాళ్ళకి సచిన కొడుకులు వెళ్ళంత శాతకాలని చెప్పేసి విమర్శిస్తే మీరు వాళ్ళకి చేతులు మొక్కి దండం పెట్టుకుని అడుక్కుంటున్నారా? ఎందుకు మనకొలపడేనా మల్లారెడ్డి? మనకొలపడేనా? లేదంటే మనకు హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి, మనం ఇక్కడ గట్టిగా మాట్లాడితే మనల్ని అక్కడ తొక్కేస్తారో, కేసులు భయమా? సిగ్గుండొద్దామన్నా దండం పెట్టుకుని అడుక్కోవడానికి? నువ్వు మంత్రివా, మాకు రావాల్సిన నీళ్ళు మాకు ఇత్తాక దండం పెట్టుకోవడదేను కన్నా, మనకు రావాల్సిన వాట, మనకు రావాల్సిన నీళ్ళు విభజన హామీల్లో మనకు ఉన్న హక్కు అది. మనకు రావాల్సిన నీళ్ళు మనం అడుక్కోవడం, దండం పెట్టుకోవడం దీనికి. ఎవరి కోసం దండం పెట్టాలి నువ్వు అంటున్నా? ఏమి నీకు అంత కర్మ? నీకేమో వ్యక్తిగతంగా దండం పెట్టుకోవాలనిపిస్తే దండం పెట్టుకో, అంతే తప్ప నువ్వు మంత్రి హోదాలో ఉండి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో మీకు దండం పెట్టాడుతుందంటే జోడి తగిలా కొట్టరు గుర్తుపెట్టుకో బాగా. అది నువ్వు మంత్రివా? నువ్వు కేబినెట్ మంత్రిగా ఉండి పైగా నువ్వు పక్క రాష్ట్రాలకి, పక్క రాష్ట్ర మంత్రులకి లేదా కేసీఆర్ ముఖ్యమంత్రికి దండం పెట్టుకు అడుక్కుంటావా? నువ్వు నువ్వు ఒక్కడే దండం పెట్టినట్టు ఉండదు అక్కడ మంత్రి దండం పెట్టాడంటేని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే దండం పెట్టారా అని చెప్తారు అనమాట. అక్కడ సిగ్గుండు అవసరం లేదు, దండాలు పెట్టుకోవడానికి, దండాలు పెట్టుకుని అడుక్కోవడానికి నేను మంత్రిని చేసింది. అంత కొట్లాడి అంత సేవలేని సచ్చుగాడు నీకెందుకు మంత్రి పదవి? రాజీనామా చేసి పో పక్కకి, అయిపోద్ది కదా. ఇప్పుడు దండాలు పెట్టేస్తున్నాడు బాబాయ్, మరి మాటలు అంత సేవతగాని సేవ చచ్చిపోయి ఉన్నావా మనం? అన్నీ వాళ్ళని చెప్పేసి దండం పెట్టుకుని అడుక్కోవాలా? కొట్లాలే వెళ్ళి ఏ రోజైనా కానీ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏ రోజైనా కానీ మంత్రులు ఎవరైనా దండం పెట్టి అడిగారేలా కానీ? కొట్లాడారు, కొట్లాడి మరీ తెచ్చుకున్నాం మనం ఆట. మనం మన చేత కాదు ఇప్పుడు రజనీకాంత్గా నోరేసుకుని పడిపోతున్నారు అందరూ. వదలండి ఇప్పుడు మురిగిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీదకి.